దిలీప్ ట్రోఫీ ఆఖరి రౌండ్ మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో మూడో రౌండ్ పోటీలకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. మొదటి రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్న భారత క్రికెట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మూడో విడత పోటీలకు ఇండియా బి జట్టులో చేరారు. ఈరోజు ఇండియా డి జట్టుతో జరిగే మ్యాచ్కు సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తుండడం అభిమానులకు పండుగలా మారింది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సూర్యకుమార్ యాదవ్పైనే అందరి దృష్టి పడింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇండియా ఏ బి సి డి జట్ల ప్లేయర్లు అనంతపురం క్రికెట్ గ్రౌండ్ 1-2తో పాటు నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్లో ముమ్మర సాధన చేశారు. బీసీసీఐ క్యూరేటర్ సుమంధర్ సింగ్ పిచ్లను తయారు చేశారు. మొదటి విడతలో బౌలింగ్, రెండో విడతలో బౌలింగ్ బ్యాటింగ్కు పిచ్ అనుకూలించింది. మూడో విడత మ్యాచ్లకు పిచ్ ఏ స్థాయిలో అనుకూలిస్తుందో వేచి చూడాలి. దిలీప్ ట్రోఫీ ఆఖరి రౌండ్ మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దీంతో రెడ్ బాల్ క్రికెట్లో సత్తా నిరూపించుకునేందుకు శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, రింకు సింగ్లకు ఇది మరో అవకాశం. ముఖ్యంగా బంగ్లాదేశ్తో సిరీస్కు ఎంపిక కాలేకపోయిన ఇండియా డి క్యాప్టెన్ శ్రేయస్కు ఇది కీలకం. ఫైనల్ రౌండ్లో భాగంగా ఇండియా ఏతో సి, ఇండియా డితో బి జట్లు తలపడతాయి.